మనస్సు. మనస్సు ఏడ్చెత్తే బంధం అయిపోయింది. మనస్కల్ప పోయేటప్పటికి మాయనేదే లేదు, ఉన్నదంతా అనంతత్వం. ఆ అనంతత్వంతో మనం ఉంటున్నాం. మనకు అసలు ఏ భావన లేదు. ఎందువల్ల? నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేనే అంత అనేటప్పటికి ఆ నేనే అంతగా ఉండబట్టి అసలు ఏది కూడా టచ్ అవ్వట్లేదు. జన్మరాహిత్యం అంటే ఏంటి? మనసు లేని స్థితి. మనసు లేని స్థితే జన్మరాహిత్యం. మరి నీకు ఊరికే అన్నీ జరుగుతున్నాయి కానీ అంటట్లేదే. ఎందుకు అంటట్లేదు? నీవు తెలుసుకున్నావు, అనుభవిస్తున్నావు. మనసు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావో నీకు తెలుస్తావు. కామ క్రోధ లోభ మోహ మత్సర్యలనే అర్షద్వర్గాన్ని దాంతో మమేకం అవుతున్నావు. మమేకం అవుతున్నావని నువ్వు గ్రహిస్తున్నావు ఏదో గుణంతో. త్రిగుణాతీతంగా లేకుండా త్రిగుణాలతో ఉంటున్నావని గ్రహిస్తాం. తమగుణం, రజగుణం, సత్వగుణం ఈ గుణాలకు యాడ్ అవుతామని నీ మనసు నీకు తెలుస్తాం. మరి అసలీ సంపత్ అంతా ఎలాగ వచ్చి ఎలా మాయమవుతుందో నీకు తెలుస్తాం. అప్పుడు అవి ఏమీ తెలియదు కదా. దేహమే నువ్వు అనుకున్నావు, మొత్తం అంతా నువ్వే అనుకున్నావు. నేను నాదే అనుకున్నావు తప్పించి నేను వేరు భగవంతుడు వేరు అన్నది నీకు తెలియలేదు. నేనంటే మెయిన్ నేను నశించేదాన్ని నీకు తెలియలేదు. నశించిన వాడు నేను అని ఇప్పుడు తెలియబడ్డాను. ఈ కనిపించేదంతా ఆలోచించుకోండి, మర్చిపో. కనిపించిన దాన్ని మనం తెలుసుకున్నాం కదా, నేనే అంత, నేనే అంత అని అందరిలోనే అంతటా వ్యాపించున్నా. నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించున్నా ఆ అనంతత్వాన్ని తెలుసుకున్నాం కాబట్టి విడిగా ఏమీ లేదని తెలుస్తాం. మాయను గుర్తించటమే జీవన్ముక్తి. గుర్తించగానే ఏమైంది? దాన్ని తొలగించేసి ఏమీ లేదు, ఊరుకుంటున్నాం. అసలు మాయ అనేదే ముందులో తెలీదు. ఇలాగా అభ్యాసం అంటే నేను బ్రహ్మాన్ని నేనే అంత అనే అభ్యాసం జరుగుతూ ఉంటేనే మాయ అనేది తెలియబడ. అసలు మాయ అనేదే మొదట్లో తెలీదు. అంతా నిజం సత్యం అనుకుంటావు, నిజం అనుకుంటావు. మొత్తం ప్రపంచం, నువ్వు, నీ విషయాలు అన్నీ కూడా, నీ వ్యవహారం అంతా నిజం అనుకుంటావు. నీ ఒళ్ళు, ఈ మొత్తం దేశ సంబంధం అంతా నిజం అనుకున్నావు. కానీ ఇప్పుడు నిజం కాదని తెలిసావు, తేటతెల్లంగా విడదీసావు. ఇంకా విడదీసేటమే జీవన్ముక్త స్థితి. అప్పుడు అనుభవంలో అన్ని నశించే వాటిని పట్టించుకోకుండా, నశించని నీవు నశించకుండా ఉన్నావు తెలిసాక ఇంకేముంటుంది? ఉన్నదంతా సర్వంతా బ్రహ్మమయం. ఆ బ్రహ్మమయంగా నువ్వు అనుభవించను. ఆచరణే అనుభవం, ప్రయత్నం, గట్టి ప్రయత్నంతో ఉన్నావు అంతే. పరమాత్మ తప్ప రెండో భావం లేనప్పుడు, నేనే అంతగా ఉన్నప్పుడు ఏ సమస్య రాదు. ఇంకా నీకు మనస్సు అని, మనస్సు అంటే మాయని, దైవత్వం అని అంతో ఎంతో ఇంకా మనసు పట్టు ఉంది కాబట్టి నువ్వు ఈ ప్రశ్న వేసావు. అసలు మనసు పట్టే లేదు అంటే ఏ ప్రశ్న వేసినోళ్ళకి ఉంది, ఏనోళ్ళకి లేదు అని కాదు. బ్రహ్మం నీ ద్వారా ఏంచిన ప్రశ్న అంటే గుర్తించిన అనుభవించటానికి, ఎల్లవేళ నిలబెట్టడానికి, ఆ బ్రహ్మాధారంతో ఉండటానికి ఆ బ్రహ్మే ప్రశ్నిస్తుంది, ఆ బ్రహ్మే జవాబు చెప్పుకుంటాం. నిత్య నిరంతరం అయ్యున్నామని గుర్తింపునే ఉండాలా? ఉండాలంటే మాయ లేకపోతే ఇది ఉంటుంది. మాయను కూడా బ్రహ్మమయం చేశారు. ఉన్నది బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే. మాయ అనేది తెలుసుకోవటానికి దేహం నేను కాదు అన్నది తెలుసుకున్నాక, పరమాత్మ నేను అన్నాక ఇంకా మాయ జోలికి మనం వెళ్ళం, అది మన దగ్గరికి రాదు. ఆలోచించుకో, సర్వం బ్రహ్మమయం. ఇంకేముంటుంది? మరి నాకు ఇంతప్పటి నుంచి ఏమీ లేకుండా వ్యవహారంలో ఉన్నాను అని చూస్తున్నాను. ఎందువలన? ఏముంది? ఏమీ లేదు. ఉన్నదే ఖాళీ అంటే భగవంతుడు, అంతరా నిండి ఉన్నవాడు, అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడు ఆడు.
మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. అదేనా మళ్ళా స్వామి వారు భిక్షని ఆ స్వామి శివానంద్ గారు అనుగ్రహం. ఆయన వాక్యమే మన్నం చెప్తేనే హాయిగా ఉన్నాం. ఆయన ఫోటోలోంచి దర్శనంగా ఓ తేజస్ రావటంతో ఈ ఖాళీ అయింది. అందువల్ల నాకు ఈ చెప్తాలు రావు, సాధన లేదు, ఉండటమే అలవాటు. నాకు ఏవి రావు 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 రావు. ఎందువల్ల కనిపించేదంతా బ్రహ్మంగా కనిపిస్తాం, వినేదంతా బ్రహ్మంగా వింటాం, మరి మాట్లాడేదంతా బ్రహ్మంగా మాట్లాడతాం. ఆడి గుణాలు ఇది అది మీరు అడిగినప్పుడు చెప్పే కానీ నాకేమీ అనిపించట్లేదు కదా. అంటే నాకంటే అయి ఉన్నాను అని తెలియబడ్డాను చిన్నప్పటి నుంచి. మీకు అయి ఉన్నానని తెలియబడ్డాను. ఇప్పుడు తెలియబడ్డాక మీరు ఎలా ఉండాలంటే అయి ఉన్నానని గుర్తింపులో ఉన్నారు కాబట్టి, ఆ ఎరుకలో ఉన్నారు కాబట్టి ఇంకేముంటుంది, అయి ఉండటమే అభ్యాసంలో. ఆకర్షాస్ వరకు ఈ అభ్యాసంతో ఉండేటికి అదే ఆటోమేటిక్గా ఊరకు అదే వచ్చి. ఎప్పుడైతే నీకు తప్పు ఒప్పులు తెలియబడ్డాయో నశించేదంతా నిజం అనుకున్నాను అది తప్పు, నశించినదంతా ఎల్లవేళ్ళ ఉంది అది రైటు అన్ని తప్పు ఒప్పులు నీకు తెలిసాక ఇంకా దేన్ని విడదీస్తావు, ఉన్నదంతా అదే అదే అదే. అసలు రెండో మాట మాట్లాడేవా నీకు ఇంకా పట్టుంది కాబట్టి నీకు జన్మరాహిత్యం కోసం ప్రయత్నం చేస్తున్నావు, ఉంటున్నాను అన్న తలంపు కూడా ఉండటమే. కానీ ఇంకా నలకున్నట్టే కదా, ఆ నలక కూడా లేనప్పుడు సర్వం బ్రహ్మమయం. ఏది మాట్లాడినా ఎవరేం చేసినా ఏ పలుకైనా ఏది విన్నా ఏదైనా చూసినా అన్నీ బ్రహ్మమయంగా ఉన్నప్పుడు ఆనందో బ్రహ్మగా ఉండగలమని తప్పించి ఆ నలకు కూడా అనుభవపూర్వకంగా ఆ సమస్య కూడా తెలుసుకున్నావు కాబట్టి తెలియబడుతుంది కాబట్టి నీకు ఆ ఆలోచన కూడా అంటే మనసును కూడా పెట్టుకోకు. ఉన్నదంతా బ్రహ్మమయం, సర్వం నువ్వే ఉన్నావు, నీలోనే అంతరా జరుగుతాం. ఇంక విడిగా ఎక్కడుందని, విడిగా ఉంటే మళ్ళీ నీకు మనసు ఉన్నట్టే మళ్ళీ జన్మ కాయ. సో నువ్వే లేవు, ఉన్నదంతా అదే 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 అది, అక్కడ ఇక్కడ ఎక్కడం కాదు, ఉన్నదంతా తెలియబడతాం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఈ నామరూపం గుణాలు నెమ్మది నెమ్మదిగా తొలుగుతాయి. కానీ హాంపట్టని ఇప్పుడు ఈ క్షణాన్ని తొలగేది కాదు, రోజు అనుభవంతో అంటే అదే అభ్యాసంలో ఉంటే అదే ఉంటుంది. ప్రయత్నం ఉంది కదా గట్టి ప్రయత్నం, తెలియబడ్డది ప్రయత్నం ఉంది, ఇంక నీకెందుకే చింత, ఎందుకు అది మనసు. అసలు ఆ భావనే రాదు, అలాగా హాయిగా తనతో తానుగా ఉంటున్నావు, ఉండాలగా ఇంకేముంటుంది. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉంటుంది. ఆ యథార్థం ఒక్కటే యథార్థంగా ఉండేది, మిగిలిన అన్ని నశించి నశించి వాటి గురించి మాట్లాడు, మాట్లాడే కొలిది పెరుగుతుంది, వినే కొలిది వెంటం పెరుగుతుంది, తిట్టే కొలిది తిట్టం పెరుగుతుంది. మాయం తిట్టినా కూడా తప్పే. అసలు ఊరకు ఉండి కొలిది మౌన స్థితిలో ఉండి కొలిది అన్నీ అయ్యే అందుతాయి. ఏది చూసినా బ్రహ్మే కదా, ఏది మాట్లాడినా బ్రహ్మే కదా, అవునో కాదో ఏదో వస్తుంది బ్రహ్మే కదా, అసలు ఏది తిన్నా బ్రహ్మే కదా, ఏది విన్నా అంటే ప్రతీదీ ఈ జ్ఞానేంద్రియాలు ఈ కర్మేంద్రియాలు షట్చక్రాలు ఈ పంచకోశాల ద్వారా మనకి అన్నీ జరుగుతున్నాయి కదా. అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందం షట్చక్రాలు. మరి స్వాధిష్టానం మణిపూర్వకం అనాథ ఆజ్ఞ విశుద్ధ మొత్తం సహస్రం అని నేను అటు ఇటు పెట్టాను కానీ మొత్తం మీద అన్నీ ఉన్నాయి కదా. ఈ చక్రాలైనా అయ్యైనా ఇయ్యైనా
ఏదైనా నాకు ఏమీ తెలీదు, అలా ఉండటం తప్పించి. నన్ను అడిగినా కూడా నాకు ఈ జవాబు ఒక్కటే తప్పించి, ఏమీ తెలియదు అమ్మలో బ్రహ్మాత్మను. తత్వవిచారణ కూడా ఎంతవరకు అవసరం, అవసరం తీరేక దాన్ని వదిలేయాలి. పాపం తెలియట్లేదు, ఎలా వేళ్ళా తత్వవిచారణ చేస్తున్నారు. అది ఎంతవరకు అవసరం అంటే నిత్యానిత్య వస్తువు వివేకం తెలిసాక దాన్ని పక్క పెట్టారు. ఉన్నదంతా బ్రహ్మైనప్పుడు, నీకు తెలియనప్పుడు తత్వవిచారణ చేశారు. దేహం నువ్వు అనుకున్నప్పుడు తత్వవిచారణ అవసరం. దేహం నేను కాదు, నేను అనంతుడిని అన్నాక తత్వవిచారణ అవసరం. ఆ తెలియబడే వరకు తత్వవిచారణ తెలియాలి. ఈ బ్రహ్మజ్ఞానానికి తత్వవిచారణ చేస్తున్నామే, అది అంతవరకునే తెలియాలి. ఆ తర్వాత తత్వవిచారణ అవసరం కూడా లేదు. అందువలన మనస్సు రాక మాకు ఏమీ తెలీదు, ఏమీ చెప్పలేము, ఏమి వెళ్ళలేము, ఏమి మాట్లాడలేము, అలా ఉన్నది ఉన్నట్టుగా అలా ఉండిపోతాం. అందుగురించి తత్వవిచారణ కూడా కొంతవరకు అవసరం తప్పించి, అది ఆఖరి వరకు అవసరం లేదు. దిద్దేవు, దిద్దినప్పుడు దిద్దేవు, దాన్ని పదంలో పెట్టేసక దావు. మరి అరక, ఆవు, ఇల్లు, ఏగ ఇవన్నీ వచ్చేసాక ఈ పదాన్ని మళ్ళీ వాడుక భాషలో మామూలు పెద్ద పెద్ద వాక్యాల్లో పెట్టేసావు. ఇంకా నీకు మళ్ళీ ఆదిద్ది పని లేదు. తత్వవిచారణ కూడా కొంతవరకునే కానీ దాని ఆఖరి వరకు పీక్కుని లాక్కుంటే కూడా బ్రహ్మస్థితి అందదు గాక అందదు, అందదు గాక అందదు. నా యొక్క అనుభవంలో మాట్లాడుతున్నాను, ఎందుకంటే నీకెందుకు తెలియబడ్డది, తెలిసాక ఇంకా తప్పు చేయవు కదా. దెబ్బ ముట్టుకుంటే కాలుతుందని మనకు తెలిసింది, పిల్లలకు తెలియదు వాళ్ళు చెప్పినా ఏంటో మనకు తెలిసింది, తెలిసాక ఇంక ముట్టుకోం కదా. అలాగే తత్వవిచారణ కూడా కొంతవరకు తప్పించి, అత్తమాను దాని గొడవ ఎత్తారా ఇంకా మీకు జీర్ణించిపోతా. వ్యాపకత్వం అజ్ఞానంలో వ్యాపకత్వం వాళ్ళు ఒక రకంగా ఉంటారు, ఈ తత్వవిచారణలో వ్యాపకత్వం వాళ్ళు కూడా ఇంకోలా ఉంటారు. వీళ్ళకి స్థిమితం ఉండదు, వాళ్ళకి నేను నేను నాది నాది అన్న గొడవలో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఈ తత్వవిచారణ ఎక్కువ వాళ్ళు వీళ్ళు బాధపడతారు. వాళ్ళు వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారంటే అసలు తెలియకేమో మామూలు వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో బ్రహ్మ ఉందని తెలియక మామూలుగా దేహభావంతో ఉంటారు. వీళ్ళు తెలుసు ఇటు మర్చిపోతూ ఉంటారు. మనసు వచ్చేసి అదే మళ్ళీ తెలుస్తుంది, మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఆ ఊగిసలాట్లోనే నీకు ఆటోమేటిక్గా అందుతుంది. వాళ్ళకన్నా వీళ్ళు నయం, కానీ వీళ్ళకన్నా జ్ఞాని నయం. ఎందుకంటే ఒలకడో పలకడో, మాట్లాడో ఎండో, చేయడు చెప్పడో, సో ఏది స్పందించినా తనకే లోపలికి వెళ్ళడం, లోపలికి వెళ్ళిన వాడిని జ్ఞానే అంటారు. అన్నీ ఊరికే తానే చెత్నం, తానే రజగుణంతో ఊరికేని ఊరేగింపులా ఉంటుంది మనసు. అడు కీర్తివంచుతో ఉంటాడు, ఆడేమో కదులుతా మెదులుతూ ఉంటాడు. ఆడు అజ్ఞాన లెక్కే, కీర్తివంచు కూడా పోవాలి. సత్వగుణం కూడా విశుద్ధ సత్వంతో యాడ్ అయితేనే కానీ బ్రహ్మజ్ఞానం రాదు. సత్వగుణం శాంతంగా ఉంటాడు మంచోడు, కానీ అది ఇహానికే పనికొస్తుంది. అది మెరిట్టే కానీ మరీ మెరిట్ కాదు. అది ఇంద్రియాల్లో ఒక భాగం సత్వగుణం కూడా. తమో గుణం, రజోగుణం, సత్వగుణం. తమో గుణం వాడికి అసలు ఏమీ చెప్పడానికి ఉండదు, తినటం నిద్రవటం ఇంకా ఆడు ఏ ఈ ప్రపంచం నిద్రనుకుని బాగాను. రజోగుణం వాడు అంతా ఎంతో మహాత్ముల దగ్గర తెలుసుకున్నాక ఇంక అదే కీర్తివాంసులో కొంతమంది ఉంటారు, కొంతమంది నాకే వచ్చని కొంతమంది ఉంటారు. రకరకాలుగా రజోగుణం సత్వగుణంలో అన్ని శాంతంగా ఇంటా మాట్లాడకుండా అలా అన్ని వంగు ఉంటాం, అన్ని వినయంగానే అన్ని బాగానే ఉంటుంది. కానీ ఇవి కూడా లక్షణాలు కాదు. వ్యవహారంలో ఎంతో జ్ఞానంలోని కూడా ఈ మూడు గుణాలతో యాడ్ అయి ఉంటాం. కానీ శుద్ధతత్వం నాలో ఉంది, నేను అయి ఉన్నాను అన్న తత్వం తెలుసుకున్న వాడికే ఇవన్నీ కూడా మటుమాయమవుతాయి. అందుగురించి మీరు అడుగుతుంటే చెప్పే కానీ నాకు ఏమీ తెలీదు. ఎందువల్ల మనసు ఉండదు, ఏం తెలుస్తుంది మనసు ఉన్నోడైతే చెప్పగలడు, కానీ
మనసు లేని స్థితిలో ఆనందో బ్రహ్మగా ఉంటాంటే ఏం సత్సంగాలు ఉంటాయి, ఏమి చూద్దాం రోజుని. అందరూ అలాగా మౌన స్థితిలో ధ్యానాభ్యాసంతో ఉండండి. చక్కగా ధ్యానంతో రోజంతా మన వ్యవహారం మన పనులు అయిపోయాక ఆ ధ్యానంలో ఉండేటప్పటికి ఆటోమేటిక్గా ఇంద్రియ నిగ్రహం అన్నీ ఉంటాయి. ఇంక ఇంద్రియ నిగ్రహం ఉండేటప్పటికి మనసు లేని స్థితి అదే ఆటోమేటిక్గా ఉంటుంది. ఎంతవరకు చదవాలో అంతవరకు చదవాలి, ఎంతవరకు తత్వ విచారణ చేయాలో అంతవరకు. శ్రవణం మనం నిధిధ్యాసం, శ్రవణం వింటూ ఎంతవరకు ఉంటే కొంతవరకు విన్నావు, నీకు మనశ్శాంతి వచ్చింది సరిపెట్టి, మళ్ళీ తత్వ విచారణ వచ్చింది ఆ విన్న దాన్ని బట్టి మన్నం చేస్తాం, నిధిధ్యాసగా ఉన్నాం. ఇంకా మళ్ళీ మొదలు కొత్తా ఏంటి, అసలు నీకు మళ్ళీ ఎందుకు ఆ తలంపు రావాలి అంటే ఇంకా పాపం పడతా పడతా లేవుతా పడతా లేవుతా ఉన్నాను.